ప్రకాశం జిల్లా ఒంగోలులో నెల్లూరు బస్ స్టాండ్ ఓపెన్ ఎయిర్ థియేటర్ గ్రౌండ్ లో మార్తి కల్చర్ ఎగ్జిబిషన్ పునఃప్రారంభించడం జరిగిందని నిర్వాహకులు తెలియజేశారు. కోవిడ్ కారణంగా కొంతకాలం పాటు ఆగిపోయినటువంటి మార్తి కల్చరల్ ఎగ్జిబిషన్ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలతో తిరిగి పునఃప్రారంభించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 150 అడుగులు ముఖద్వారంతో ఆహ్వానం పలుకుతుంది, 80 అడుగులు జాయింట్ కొలంబస్, బ్రేక్ డాన్స్, డ్రాగన్ ట్రైన్, డెవిల్ హౌస్, బౌన్సర్ కార్స్ మరియు చిన్నపిల్లలకు ఉపయోగపడతాయని, అలాగే దసరా పండుగ సందర్భంగా ఒంగోలు ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కోవిడ్ నిబంధనలతో ఈ యొక్క ఏర్పాట్లు జరిగాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్తి కల్చరల్ ఎగ్జిబిషన్ ఆర్గనైజర్ ఈదుపల్లి శివ, ఈదుపల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. గొప్ప విజ్ఞకు విజయదశమి సందర్భమున మారుతి కల్చరల్ ఎగ్జిబిషన్ దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి ఒంగోలులో మేము ప్రారంభిస్తున్నాము. 2 సంవత్సరాల నుంచి కరోనా వల్ల ఆగవలసి వచ్చింది. ఇప్పుడు ఈ పండగ సందర్భమున పిల్లలకు సంబంధించిన చిల్లర ఐటమ్స్, జెయింట్ వీల్, కొలంబో, బ్రేక్ డ్యాన్స్, డ్రాగన్, కొలంబోస్, తినుబండారాలు, ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్స్ అన్ని సదుపాయాలతో పండగ సందర్భమున ఓపెన్ చేశాము. ఒంగోలు ప్రజలందరికీ నమస్కారం చెప్తూ